ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతున్న నేరాలు ఘోరాలపై మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు రాస్తున్న బహిరంగ లేఖ, అందులోని సారాంశాన్ని ఇప్పుడు మనం విందాం. అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లాల్లో అభంశుభం తెలియని ఓ బాలుడిని అత్యంత పాశవికంగా సజీవదహనం చేసిన ఘటన నన్నెంతగానో కలిచివేసింది. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలపై దాడులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేవారిపై దాష్టికాలు, వైసీపీ నేతల భూకబ్జాలు, నేరగాళ్ల విశృంఖలత్వం, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గంజాయి, డ్రగ్స్, గన్ కల్చర్ హద్దులేకుండా వ్యాపిస్తున్నాయి. గత 3 రోజుల్లో జరిగిన పలు తీవ్ర నేరాలు రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. నవ్యాంధ్ర ప్రజలు జగన్ రెడ్డి పాలనలో ప్రతిరోజూ అనుభవిస్తున్న నరక యాతన చూసి ఎంతో ఆవేదనతో రాష్ట్ర ప్రజలకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. బాపట్లలో బాలుడి సజీవదహనం. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు అనడానికి బాలుడి సజీవదహనం పెద్ద ఉదాహరణ. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉప్పులవారిపాలెంలో 4 యువకులు గంజాయి మత్తులో బలహీన వర్గానికి చెందిన యువతని వేధించగా ఆమె సోదరుడు అమరనాథ్ అడ్డుపడ్డాడు. దీంతో ఆ బాలుడిపై పెట్రోలు పోసి సజీవదహనం చేశారు. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ ఘటన రాష్ట్రం మొత్తాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది. ఇలాంటి సంఘటన మన రాష్ట్రంలో జరగడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. బంగారు భవిష్యత్తు ఉన్న బిడ్డ దుర్మార్గుల దాడిలో ఇలా కాలి శవమై ఇంటికి రావడాన్ని ఏ తల్లి అయినా ఎలా భరించగలుగుతుంది? బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే మనం తల్లడిల్లిపోతాం. అలాంటిది కంటికి రెప్పలా చూసుకునే కొడుకుని పెట్రోలు పోసి చంపేస్తే ఆ తల్లి ఏమవ్వాలి? ఆ గుండెకోతను ఎవరు తీర్చాలి? తండ్రి లేని ఆ కుటుంబంలో తన సోదరికి అండగా ఉండడమే ఆ బాలుడు చేసిన తప్ప ఇంతటి దారుణానికి కారణం ఎవరు? పోలీసుల ఉదాసీనత వల్లనే ఈ ఘటన జరిగిందనేది వాస్తవం కాదా? మహిళలపై వేధింపులు జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోని జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు ఇలాంటి ఘటనలకు ఊతమివ్వడం నిజం కాదా? ఆడబిడ్డల జోలికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉండి ఉంటే అక్కకు అండగా నిలిచిన ఆ బాలుడి ప్రాణాలు పోయేవి కాదు కదా? బలహీన వర్గాలకు చెందిన ఆ బాలుడిని ఇలా మంటల్లో కాల్చేసింది వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కాదా? వైసీపీ భూమాఫియాను ఎదుర్కోలేక ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఆత్మహత్య. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్తుల కబ్జా నిత్యాకృత్యమైంది. దశాబ్దాల పాటు శ్రమించి ప్రజలు సంపాదించుకున్న ఆస్తిని వైసీపీ రాక్షసులు కబ్జా చేస్తున్నారు. తన ఆస్తిని ఆక్రమించుకుంటే ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమాని వారిని ఎదుర్కొనలేక ప్రాణాలు తీసుకున్నాడు. రాష్ట్రంలో వైసీపీ అక్రమార్కుల సెటిల్మెంట్లు, ప్రజల ఆస్తుల కబ్జాలు, బెదిరింపులు, వేధింపులకు ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. అనంతపురం కమలానగర్లో వంశీ అనే వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. కుటుంబానికి ఆధారమైన అతడి భూమిపై కన్నేసిన వైసీపీ నేతలు దాన్ని మింగేశారు. దీంతో కుటుంబం రోడ్డున పడడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై అతను ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి అతను రాసిన సుసైడ్ నోటును కూడా తారుమారు చేశారు. సుసైడు లేఖలో ప్రస్తావించిన వైసీపీ నేత పేరును తొలగించిన పోలీసులు ఆ కుటుంబానికి మరింత ద్రోహం చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులే నిందితులకు అండగా ఉండటం పరిపాటి అయిపోయింది. పోర్టులు, భూములు, ఇళ్ళు, రిసార్టులు, గనులు, వ్యాపార సంస్థలు ఇలా ఒకటేమిటి, తమ కన్నుపడిన ప్రతి ఆస్తిని వైసీపీ రాక్షసులు లాగేసుకుంటున్నారు. వీధి రౌడీల్లా వైసీపీ ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలో కింది స్థాయి వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు అసహ్యాన్ని కలిగిస్తోంది. ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరగాల్సిన చట్టసభలు వైసీపీ కౌరవసభలుగా మార్చేసింది. వ్యక్తిగత దూషణలు, దాడులు అనేవి చట్టసభల్లో సర్వసాధారణమైపోయింది. అమలాపురం మున్సిపల్ చైర్మన్పై ఏకంగా వైసీపీ కౌన్సిలర్ భర్త రాష్ట్ర మంత్రివర్యుని సమక్షంలోనే దాడికి దిగడం ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతోంది. తన చాంబర్ను అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా చేస్తుండడాన్ని ప్రశ్నించినందుకు
ఏకంగా మహిళా చైర్మన్పై కౌన్సిలర్ భర్త దాడికి దిగడం, చట్టసభలకు వైసీపీ నుంచి ఎలాంటివారు వెళుతున్నారనేది స్పష్టం చేస్తోంది. విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్. రాష్ట్రంలో అధ్వాన శాంతి భద్రతలకు నిదర్శనం విశాఖలో జరిగిన కిడ్నాప్ వ్యవహారం. ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో జరిగిన అధికార పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, అతని ఆడిటర్ కిడ్నాప్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఎంపీ కుమారుడి ఇంట్లోనే 2 రోజులపాటు బందీలుగా పెట్టుకోవడం అందరినీ షాక్కు గురిచేసింది. వైసీపీ నేతలు పెంచి పోషించిన గూండాలే ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశాయి. అధికార పార్టీ ఎంపీని, అతని కుటుంబాన్ని కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా కాపాడతాడు? ప్రశాంత విశాఖను అరాచక శక్తులకు, భూకబ్జాలకు అడ్డగా మార్చారు. విశాఖ నేడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో స్వయంగా కేంద్ర హోంమంత్రే చెప్పారు. విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి విశాఖలో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసిన 48 గంటల్లోనే పార్లమెంటు సభ్యుడి కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగింది. ఇది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి. నేనిక్కడ ప్రస్తావించిన ఈ 4 ఘటనలు కూడా కేవలం 3 రోజుల వ్యవధిలో జరిగాయి. అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలి. మహిళలకు భద్రత లేదు, ఆస్తులకు రక్షణ లేదు అని ఆ ఘటన చూస్తేనే తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అవగతమవుతోంది. నేరస్తుల కదలికపై నిఘా పెట్టే వ్యవస్థ, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ CCTNS దశాబ్ద కాలంగా అమలులో ఉంటే దాన్ని కూడా అటకెక్కించి పౌరుల భద్రతను ప్రశ్నార్థకం చేశారు. దేశం మొత్తానికి ఏపీ నుండే గంజాయి సరఫరా అవుతోందని అనేకసార్లు బట్టబయలైంది. వైసీపీ నేతలే ఏజెన్సీలో 1,00,000 ఎకరాల్లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు తేలింది. కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, పోలీసులు చోద్యం చూస్తున్నారు. సీఎం ఇంటి సమీపంలోనే గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మరోవైపు జే గన్ కల్చర్ ప్రజలను భయకంపితుల్ని చేస్తోంది. గన్తో సెటిల్మెంట్లు అనే విష సంస్కృతి జగన్ రెడ్డి పాలనకు ట్రేడ్మార్క్ అయింది. రాష్ట్రంలో ఏ మూల ఎలాంటి దాడి జరిగినా, ఏ హత్య జరిగినా వెనుకున్నది అధికార పార్టీ నాయకులే, ప్రభుత్వ పెద్దలే. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితుల్ని అంతర్జాతీయ స్థాయిలో అమెరికా విదేశాంగ ఆధ్వర్యంలో ప్రకటించే మానవ హక్కుల నివేదిక ప్రస్తావించింది. అక్రమ అరెస్టులు, కేసులు, కస్టోడియల్ టార్చర్ ద్వారా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతోందని పేర్కొనడాన్ని మించిన అవమానం ఇంకేముంటుంది? NCRB నివేదికలు కూడా రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేటును సూచిస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన ఏ ఒక్క దారుణంపై కూడా ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించలేదు. తన ఇంటి సమీపంలో గ్యాంగ్రేపు జరిగినా, తన ఇంటి పక్కనే బాలిక హత్య జరిగినా కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని ఏమనుకోవాలి? ఏ ఒక్క ఘటనలో కూడా బాధితులను పరామర్శించలేదు. పోలీస్ వ్యవస్థ పనితీరు, నేరాల పెరుగుదలపై సమీక్షించలేదు. తీవ్రమైన నేరాలు జరిగిన సందర్భంలో ప్రభుత్వ పెద్దలు స్పందిస్తే అధికార యంత్రాంగంలో బాధ్యత పెరుగుతుంది, కదలిక వస్తుంది. కాని ఆ దిశగా సీఎం 4 ఏళ్లలో ఒక్కసారి కూడా పనిచేయలేదు. ఈ తీరు రౌడీలకు, హంతకులకు, వైసీపీ అరాచక శక్తులకు ఊతమిచ్చింది. తాము ఏం చేసినా ఏమీ కాదు అనే ఒక ధైర్యంతో నేరాలకు పాల్పడుతున్నారు. దీనికి నైతిక బాధ్యత ముఖ్యమంత్రిది కాదా? శాంతిభద్రతల నిర్వహణను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రిదే ఈ వైఫల్యాలకు బాధ్యత. బంగారంలాంటి రాష్ట్రాన్ని విధ్వంసాలకు, అకృత్యాలకు కేంద్రంగా మార్చారు. రాష్ట్రాన్ని నేరగాళ్లు, హంతకులు, కబ్జాదారుల పాల్జేసి నేడు మన రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్గా, హత్యాంధ్రప్రదేశ్గా మార్చారు. ప్రతి ఒక్కరూ నేటి ఈ దారుణ పరిస్థితులపై ఆలోచించాలి, చర్చించాలి. సభ్య సమాజానికి, రాజ్యాంగబద్ధ పాలనకు, ప్రజాస్వామ్య విలువలకు తలంపులు తెస్తున్న ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయవలసిన సమయం వచ్చింది. ఇటువంటి దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి మీరంతా కలిసి రావాలని కోరుకుంటూ నేడు ఈ లేఖ రాస్తున్నాను. ధన్యవాదములతో మీ నారా చంద్రబాబు నాయుడు.